హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి అమెరికా ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసుకోండి. అప్పుడే నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. అలాగే దీని ముందు ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ నవరాత్రుల్లో మూడో రోజు అండి. విజయవాడలో అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు. అలాగే అమ్మవారికి అలంకరించే చీర రంగు కనకాంబరం రంగు. అమ్మవారికి నివేదించే ప్రసాదం వచ్చేసి కొబ్బరి అన్నము లేదంటే కొబ్బరి పాలతో తయారు చేసిన పాయసము. నేను ఇవాళ కొబ్బరి అన్నం చేశాను. ఆ రెసిపీ చూసే ముందు గాయత్రీ దేవి గురించి కొంచెం మాట్లాడుకుని మనం రెసిపీ చూసేద్దాం. అమ్మవారు 5 ముఖాలతో 10 చేతులతో ఉంటారు. ఆ ముఖాల్లో ఒక ముఖమేమో ముత్యం లాగా, ఇంకొకటి పగడం లాగా, ఒకటి నీలంగా, ఒకటి తెల్లగా, ఒకటి మామూలుగా. మనకు అమ్మవారు ఎలా ఉంటారో ఆ రంగులో ఇలా 5 ముఖాలతో, చేతుల్లోనేమో కమలము, శంఖు, చక్రం, గద, అంకుశం అలా పట్టుకుని ఉంటారు. అమ్మవారిని వేదమాత అని కూడా పిలుస్తారు. మన బుద్ధికి కూడా అధిపతిగా అనుకుంటారు. ఇవాళ మనం అమ్మవారికి నైవేద్యం నివేదన చేసి మన బుద్ధి మంచిగా ఉండాలి అని కోరుకుందాము. వచ్చేసేయండి, రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న కప్తో నేను ఫుల్ కప్ తీసుకున్నాను. 1 కప్ తీసుకుని ఆ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని ఆ వాటర్ పారబోసేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయని నేను ఇలా ముక్కలుగా చేసుకున్నాను. ఈ ముక్కల్ని మిక్సీలో వేసి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మెత్త పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకున్నానండి. ఇక్కడ నిలవ ఉన్నదైతే పుల్ల టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ మిక్చర్లో కొంత పాటు మనం పక్కకు పెట్టుకుంటున్నాము, పోప్లో వేసుకుంటున్నాము. ఆ మిగతాది ఇలా స్టెయినర్లో వేసి స్పూన్తో ప్రెస్ చేసుకుంటే పాలు ఫిల్టర్ అయిపోతాయి ఆ మిక్చర్ నుంచి. మీ దగ్గర ఇలా స్టెయినర్ లేదు అంటే తెల్ల హ్యాండ్ కర్చీఫ్ ఏదన్నా ఉంటే అందులో వేసుకుని కూడా దీన్ని పిండుకోవచ్చు. ఒకటేసారి ప్రెస్ చేసి ఆ పిప్పి పడేయకుండా కొన్ని వాటర్ చేసుకుని సెకండ్ టైం మళ్ళీ ప్రెస్ చేసుకోండి, పాలు వస్తాయి. ఇంకా ఇదిగోండి పాలు తీయకుండా పక్కన పెట్టుకున్న మిక్చరు, అలాగే మనం తీసుకున్న పాలు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని స్టవ్ మీద వెలిగించకుండా అందులో బియ్యం వేసుకుని ఆ బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర సరిపడా కొబ్బరి పాలు లేవు మీరు తీసుకున్న బియ్యానికి అనుకుంటే, మీరు ఆ రిమైనింగ్ పోర్షన్ అన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఆ బియ్యంలో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుని లిడ్ పెట్టేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో 3 కూతలు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనం ఎక్కడ కూడా ఆయిల్ యూజ్ చేయము, ఇందులో మొత్తం నెయ్యితోనే ప్రిపేర్ చేసుకుంటాం కొబ్బరి అన్నాన్ని. ఆ నెయ్యి కరిగి వేడైన తర్వాత దాంట్లో జీడిపప్పు వేసుకుని జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకుని, ఇప్పుడు అదే నెయ్యిలో ఆవాలు వేసుకుని అవి వేగిన తర్వాత శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకుని అది కూడా లైట్గా వేయించుకున్న తర్వాత మనం మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాము. 4 యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఎక్కడా కూడా మనం ఇందులో మసాలాలు వాడట్లేదు, ఎందుకంటే మనం నైవేద్యంగా తయారు చేసుకుంటున్నాం కదా ఇది. మీరు మామూలుగా చేసుకునేటప్పుడు హోల్ గరం మసాలా అవి వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయాయి, అర్థమవుతుంది కదా. అలా ఫ్రై అయిన తర్వాత 1 రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇందులో. నేను ఇక్కడ ఇంగువ వాడట్లేదు, కావాలనుకున్న వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి మధ్యలోకి విరిచి యాడ్ చేసుకుంటున్నాం ఇందులో. జస్ట్ ఆ ఎండుమిర్చి లైట్గా వేగిన తర్వాత మనం పాలు తీయకుండా పక్కన పెట్టుకున్న కొబ్బరిది ఉంది కదా, అది యాడ్ చేసేసుకోవాలి. ఇది ఇంత అని కొలతేమీ లేదండి. కొబ్బరి ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి యాడ్ చేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పోపు కొబ్బరి మంచి కలిసేలాగా కదుపుకోండి.
స్టవ్ ఆన్ చేసి ఉంచితే కొబ్బరి మాడిపోతుంది, ఊరికే వేగిపోతుంది కదా కొబ్బరి. ఇప్పుడు ఆ పోపు పక్కన పెట్టుకుని ప్రెషర్ పోయిన తర్వాత అన్నాన్ని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే మనం మొత్తం కొబ్బరి అన్నానికి సరిపడే ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. అన్నం చల్లారిన తర్వాత వేస్తే మీరు ఉప్పు, అది అన్నం ఎక్కడికక్కడ శుద్ధల్లాగా పట్టేసి మొత్తం రైస్ అంతా కలదు, తినేటప్పుడు అక్కడక్కడ ఉప్పుగా అనిపిస్తుంది. సో అన్నము ఉప్పు కలుపుకున్న తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదా ముందు, అది కూడా యాడ్ చేసుకుని రైసు పోపు మంచిగా మిక్స్ అయ్యేలాగా అంతా కదుపుకొని అమ్మవారికి నివేదించడానికి బౌల్లోకి తీసేసుకుని, మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా దాంతో డెకరేట్ చేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది.